నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దసరా. శ్రీకాంత్ అదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. నాని తొలిసారి పూర్తి స్థాయి తెలంగాణ నేపథ్యంలో నటిస్తున్న చిత్రం కావటం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండటంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పాలనుకున్నాడో క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఈ పక్క మాస్ మూవీ అని చెప్పకనే చెప్పాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేను లోకల్ తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. ఇక తాజాగా ఈ మూవీలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఈ రోజు విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 11:11 ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ఓ గ్లిమ్స్ ను ట్వీట్ చేసింది. బంగారు బొమ్మ దొరికినమ్మ ఈ వాడలోనా అనే క్యాప్షన్తో వీడియోను పోస్ట్ చేశారు. చిన్న గ్లిమ్స్తోనే కీర్తి పాత్రపై చిత్ర యూనిట్ ఆసక్తి పెరిగేలా చేసింది. పక్క పల్లెటూరు అమ్మాయిల డీ గ్లామర్ పాత్రలో కీర్తి కనిపించబోతున్నట్టు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఒక బ్యాక్గ్రౌండ్లో ప్రముఖ ఫోక్ సింగర్ కనకవ్వ ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మరి కీర్తి పాత్ర తీరు ఎలా ఉండనుందో తెలియాలంటే మరి కాసేపు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని 2023 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దసరా మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.